హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ కరెంట్ అఫైర్స్ తెలుగులో. తెలంగాణలో అతి పెద్ద సున్నపు విగ్రహం బయటపడ్డది ఎక్కడ? ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రం ఫణిగిరిలో. ఇది క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటిది అని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సున్నంతో తయారు చేసిన వాటిలో 12 నుంచి 18 ఇంచుల విగ్రహాలే బయటపడ్డాయని తెలిపారు. కానీ ఇది 1.73 మీటర్ల పొడవు, 35 ఇంచుల వెడల్పుతో అద్భుతంగా ఉందని వివరించారు. వారియర్ పోలికలతో ఉన్న ఈ విగ్రహం గ్రీకు ఇండో లక్షణాలు కలిగినదిగా భావిస్తున్నారు. దేశంలోనే పెద్ద సున్నపు విగ్రహం ఇదే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతికి సంబంధించిన విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ ఎవరు? మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి. ఇటీవల కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కమిషన్లో వైద్య నిపుణులు లేకపోవడంతో అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించే వైద్య పరిభాషకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో వాటి అర్థాలు మారిపోతున్నాయని వివరించారు. వాదనలు విన్న తర్వాత కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణను ఎప్పటి నుండి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021 మార్చి 1 నుంచి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని అతి శీతల ప్రాంతాలలో మాత్రం 2020 అక్టోబర్ 1 నుంచే జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 2020-21 నుంచి 5 ఏళ్లలో 8 కోట్లకు రెవెన్యూ లోటు చేరనుందని అంచనా. జవాబు: రూపాయలు 4.79 లక్షల కోట్లు. 2023-24 సంవత్సరానికే రెవెన్యూ లోటు 100 కోట్లు దాటనుంది. మరుసటి ఏడాది ఇది దాదాపు 1,22,870 కోట్లకు చేరనుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఆదాయం పెరుగుదల 10.7%, వ్యయం పెరుగుదల 13% పైగా ఉంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కోడలు 29 ఏప్రిల్ సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆమె పేరు సోఫీ హెలెన్ రైస్ జోన్స్. క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల కంటి శుక్లాలకు సంబంధించిన ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ సేవలు అందిస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 2015 నుంచి సుమారు 4,000 మంది చిన్నారులకు వైద్యాన్ని అందించారు. మన దేశంలో 4 రాష్ట్రాలలో ట్రస్ట్ సేవలు అందిస్తుండగా తెలంగాణలో గాంధీ నిలోఫర్లతో పాటు నల్గొండ, సంగారెడ్డి కేంద్రాలలో సేవలు కొనసాగుతున్నాయి. ట్రస్టుకు వైస్ ప్యాట్రన్ అయిన సోఫీ హెలెన్ యుద్ధ్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డును ఈ ఏడాది ఎవరికి ప్రకటించారు? ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామ్కాన్కు అందజేయనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. స్వాతంత్ర సమరయోధుడు, హిందీ మిలాఫ్ దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు యుద్ధ్వీర్ పేరిట యుద్ధ్వీర్ స్మారక ఫౌండేషన్ అవార్డు నెలకొల్పారు. 1991లో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా ఏటా వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను ఎంపిక చేస్తున్నారు. ఏటా
ఏప్రిల్ 30న యుద్ధ్వీర్ జయంతి సందర్భంగా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తుంది. పురస్కార గ్రహీతలకు ప్రశంసాపత్రం, 1,00,000 నగదు అందచేయనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 21న శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుళ్లకు కారణమైన సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఎన్టీజే. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 100 దాటింది. ఎన్టీజే దాని నుంచి వేరుపడ్డ జమాతే మిల్లదు ఇబ్రహీం జేఎంఐ అనే మోరే ముఠాను శ్రీలంక నిషేధించింది. భారత్లోని సిక్కిం సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా వైమానిక క్షేత్రం పేరు హంపింగ్ వైమానిక క్షేత్రం. హంపింగ్ వైమానిక క్షేత్రంలో H-6 అనే అధునాతన బాంబర్ విమానాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. పౌర సైనిక విమానాల కార్యకలాపాలకు పనికొచ్చి ఈ స్థావరాన్ని చైనా సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుని 155 mm శతజ్ఞులను అక్కడ మోహరించినట్లు సమాచారం. హంపింగ్ స్థావరంలోని యుద్ధ విమానాలను శత్రు వైమానిక దాడుల నుంచి రక్షించేలా ప్రత్యేక శిబిరాలను చైనా నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. డోక్లాంలో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పటి నుంచి భారత సరిహద్దుల వెంబడి చైనా భారీగా సైనిక ఆధునీకరణ చేపడుతుంది. అనేక సైనిక శిబిరాలను కొత్తగా నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్కు 900 కిలోమీటర్ల దూరంలో యుక్షి ప్రాంతంలో రహస్య క్షిపణి విభాగాన్ని మోహరించింది. ట్రైన్ 18 ట్రైన్ 19 మధ్య తేడా ఏమిటి? ట్రైన్ 18 సీట్లతో ఉండే ఈ రైలు పగటి ప్రయాణానికే అనుకూలం. రాత్రి పడుకునేలా ప్రయాణానికి వీలుగా బెర్తులు సదుపాయం ఇతర ప్రత్యేకతలతో ట్రైన్ 19 తీసుకురాబోతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. రూపాయలు 1,60,161 కోట్లు ఖర్చు పెట్టినట్లు తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. బడ్జెట్లో 1,91,063.60 కోట్లు ప్రతిపాదించగా ఇందులో 83% ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. వీటిని 2018-19 ప్రీ అకౌంట్స్గా పేర్కొంటారు. అడ్వకేట్ జనరల్ పరిశీలన తర్వాత మరో 4 నెలలకు వాస్తవ లెక్కలు తేలుస్తారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులకు ఏ నగరాలను ఎంపిక చేశారు? హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో నగరాలు. నిర్భయ నిధి కింద మహిళల భద్రతకు సంబంధించి 8 నగరాలలో సురక్షిత నగర సేఫ్ సిటీ ప్రాజెక్టులకు గాను దాదాపు 3,000 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో భాగంగా అత్యాచార ఆమ్ల దాడి బాధితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మహిళలు, పిల్లలకు ప్రత్యేక పోలీస్ విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన భారత బాక్సర్లు అమిత్ ఫంగాల్ 52 కేజీలు, పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం సాధించారు. ప్రపంచకప్లో పాల్గొనే అంపైర్లు, రెఫరీల జాబితాను ఐసీసీ ప్రకటించింది. భారత్ నుండి ఎవరికి చోటు దక్కింది? సుందరం రవి ఒక్కరికి మాత్రమే చోటు దక్కింది. చైనాలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్లో
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం పొందినవారు అభిషేక్ వర్మ. ఇతడు భారత్కు ఒలింపిక్ కోటా స్థానాన్ని కూడా అందించాడు. ఇతడి ప్రదర్శనతో భారత్కు 5వ ఒలింపిక్ కోటా స్థానం దక్కింది. భారత్ తరపున ఇంతకుముందు అంజుమ్ మోద్గిల్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, అపూర్వి చందేలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, దివ్యాంశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఒలింపిక్ కోటా స్థానాలు సాధించారు. అర్జున అవార్డుకు బీసీసీఐ ఎవరి పేర్లను సిఫార్సు చేసింది? జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, మహిళా క్రికెట్ పూనం యాదవ్ పేర్లను సిఫార్సు చేసింది. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.